విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న బాధితులపై దాడులు చేయడం సరికాదని వైసీపీ నేతలకు హితవు చెబుతున్నారు. కార్యకర్తలను కాపాడుకోలేకపోతే నాయకులు విఫలమైనట్లేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాను వైసీపీలోనే ఉన్నానని పార్టీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాతే భవిష్యత్ ప్రణాళిక వెల్లడిస్తానని తెలిపారు. జనసేనలో చేరికపై త్వరలోనే క్లారిటీ ఇస్తానంటున్న ఎలమంచిలి రవితో మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ ఫేస్ టు ఫేస్. విజయవాడలో అత్యంత కీలకమైన నియోజకవర్గం ఉన్నటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీలో ఏం జరుగుతుంది? నిన్న దేవినేని అవినాష్కి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులు కొంతమంది అంటే పెన్షన్ రావట్లేదని ప్రశ్నించినందుకు అక్కడ మహిళలు వెళ్ళి కంట్లో కారం చల్లి దాడి చేసిన ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఆ విధంగా మహిళలు వెళ్ళి దాడి చేయడం తీవ్రంగా అన్ని పార్టీలు కూడా ఖండిస్తున్నాయి. అయితే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్కున్న అవినాష్ ఇదంతా చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ప్రశ్నించినందుకే స్వయంగా ఆయన దాడులు చేయించారనే ఒక విమర్శలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి ఎలమంచిలి రవి గారు ఉన్నారు. తూర్పు మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. రవి గారితో మాట్లాడదాం సార్. అంటే మీరు వైసీపీలో ఉన్నారు, నిన్న జరిగిన దాడిని చూస్తుంటారు, దాడిని ఎలా చూస్తారు? ఆమె పెన్షన్ రావట్లేదని అక్కడ గడప గడపకు కార్యక్రమం వచ్చినటువంటి అవినాష్ గారిని ప్రశ్నించింది. ప్రశ్నించిన తెల్లారే కొంతమంది మహిళలు వెళ్ళి ఆ విధంగా కంట్లో కారం చల్లి రాళ్లతో దాడి చేయడాన్ని ఎలా చూస్తారు? డివిజనల్ కాన్స్టిట్యూన్సీలో ఊళ్ళల్లో మనం ప్రతి ఇంటి దగ్గరికి ఏదో ఒక ప్రచారం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఉన్న సమస్యలు మాట్లాడతారు. ఆ సమస్యలు పరిధి ఎంతవరకు ఉందనేది వాళ్ళకి అవగాహన ఉండా లేకపోయినా వాళ్ళ అవసరం వాళ్ళకు వచ్చిన నష్టం గురించి ఆలోచించి మనల్ని వాళ్ళు అడగటం జరుగుతుంది. అందులో కొంచెం వాళ్ళ తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. కొన్ని మరీ ఎక్కువ ఉంటాయి, కొన్ని అడ్డగించటాలు ఇటువంటివి కూడా జరుగుతాయి. అక్కడ మన పరిధి ఎంతవరకు, మనం ఎంతవరకు మాట్లాడాలి అనే దాంట్లో మాట్లాడి మనం వచ్చేయటం అది జరుగుతాయి. కొన్ని చోట్ల కొంతమంది అవగాహన లోపమో లేకపోతే ఏదో ఆవేశపడో, వీళ్ళు కూడా ఆవేశపడి వాళ్ళతో మాట్లాడటం మూలంగా కొన్ని ఇబ్బందులు, ఇద్దరి మధ్య వాగ్వాదాలు పెరగటం ఇటువంటివన్నీ జరుగుతాయి. అదేవిధంగా ఇదేమైందంటే మొన్న వీళ్ళు వెళ్ళటము, వీళ్ళకి వాళ్ళకి మధ్యన ఇది ఏం జరిగింది అనేది అంటే అక్కడ పార్టీలో అంతర్గతంగా గతంలో వచ్చిన వాళ్ళ మధ్యలో వచ్చిన విభేదాలు, అంటే అక్కడ నాకు అర్థమైన దాంట్లో ఏంటంటే ఇన్ఛార్జి వెళ్ళినప్పుడు ఇన్ఛార్జిని వాళ్ళు ఏమీ ప్రశ్నించలేం. కార్పొరేటర్ని నేను తర్వాత చూశాను అసలు ఏం జరిగింది అనేది. వాళ్ళు ప్రశ్నించిన దాంట్లో కార్పొరేటర్ని ప్రశ్నించినట్టుంది. కార్పొరేటరు సమాధానం చెప్పలేక కొన్ని చోట్లేమో ఆవేశపడి కొంచెం ఇది కనపడింది. అంతేగాని దాన్ని బేరీ చేసుకొని సమాధానం చెప్పలేకపోవడం అది ఆ రోజుతో అక్కడ సర్దుమణిగిపోయింది, వెళ్ళిపోయారు. మరుసటి రోజు అంటే నిన్న ఉదయం వెళ్ళి తెల్లారక ముందే ఇవాళ మనకి చలికాలం, మంచు ఉంటుంది, 8 కానీ సూర్యుడు రావట్లా చీకటిగా ఉంటుంది. ఆ సమయంలో వీళ్ళు వెళ్ళి కారపొడులు కొట్టి వీళ్ళని కొట్టి పైపు వచ్చి వెళ్ళి ఎదురు కేసులు పెట్టుకొని ఇవన్నీ చేయటం వల్ల వచ్చిన నష్టం ఏంటంటే మాలో మాకు విభేదాలు ఉండయి అని మేము బయట అందరికీ చేసుకునే పరిస్థితి వచ్చిందండి. ఇది అవగాహన లోపమును ఆవేశపూరితంగా చేసుకున్నాయే కానీ ఈ జనరల్గా పార్టీలో ఉన్నా పార్టీలో లేకపోయినా ఎక్కడికి వెళ్ళినా ఇటువంటివి ఎదురుపడతా ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. వాటిని కొంచెం ఈ ఇబ్బంది లేకుండా వాళ్ళతో మాట్లాడుకుని సామరస్యంగా మాట్లాడి చెప్పేసుకుంటే సరిపోతుంది. అవి జరుగుతూ ఉంటాయి. వీటి మూలంగా ఇది పార్టీకి నష్టం కలుగుతుంది. కొంచెం జనరల్గా కొంచెం అది రాకుండా చూసుకోవాల్సింది. అంటే గడప గడపకు ప్రోగ్రామ్ మోటో కూడా ప్రధానంగా ప్రభుత్వం ఏం చేసింది, ఏ సంక్షేమ పథకాలు మీకు అందాయి అని ఒక లెటర్ ఇస్తూ ఉన్నారు. ఇంకా సమస్యలు ఏమంటే చెప్తే వాటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ఒక మోటో ప్రకారమే ముఖ్యమంత్రి గారు చెప్పడం, నేతలంతా కానీ ఎమ్మెల్యే కానీ మంత్రులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. కానీ అక్కడ ఆమె నాకు పెన్షన్ రావట్లేదని అక్కడ కార్పొరేటర్ చెప్పడం, తర్వాత అవినాష్ గారు అక్కడ ఉండడం ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి, కానీ సమస్యను పరిష్కరిస్తామని ఒక చెప్పుకోకుండా తెల్లారి ఆ విధంగా దాడి చేయడం వాస్తవానికి అక్కడ ఉండదు వేరు.
వీళ్ళు అడిగింది మాట అదే అడిగారు. అడిగిన తర్వాత ఆ విషయం అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో మేము వేరే దాని మీద వచ్చాము, మీరు మాకు సరిగ్గా సమాధానం చెప్పలేదు, చిన్న చిన్నటికి మేము మీరు మా దగ్గరికి రావద్దు, ఇటువంటి వర్డింగ్ కూడా కనపడింది అందులో నాకు. ఈ నేననేది అదే, వీళ్ళు అక్కడ వీళ్ళు మాట్లాడుకోవాల్సిందే అది, అంతవరకే మాట్లాడితే బాగుండేది. దీని మూలంగా ఏమవుతుంది, రేపు మా కార్యకర్తల్లోనే ఇవన్నీ చూస్తే అసంతృప్తి లేకపోతే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వీళ్ళ మీద ఇవన్నీ కూడా వస్తాయి. అవి రాకుండా ఉండాలిగా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. ఎందుకంటే నాయకులు మనం రావట్లేదు అంటే జనరల్గా ఎలక్షన్లు అయిపోయినాయి, తర్వాత వీళ్ళు ఏదైనా పని మీద వచ్చినప్పుడు సరిగ్గా సమాధానం చెప్పినప్పుడు ఎలక్షన్లో మమ్మల్ని వాడుకున్నారు, మీరు మాకు సరిగ్గా సమాధానం చెప్పలేదు అని చెప్తే జరిగినప్పుడు కొంచెం వాగ్వాదం జరిగినప్పుడు ఆవేశపెడితే క్యాడర్కి మన మీద ఉండే నమ్మకం కోల్పోతాం మనం. మీరు కామెంట్ చేశారు పాము తన పిల్లల్ని తానే చంపుకున్నట్లు వ్యవహారం ఉంది కార్యకర్తల విషయంలో, దాని అంటే నిజంగానే ఆ కామెంట్ ఏ ఉద్దేశంతో చేశారు? అదే ఇప్పుడు చెప్తున్నా కదా నేను, ఇప్పుడు నా లీడర్ నేనున్నాను, కార్యకర్తకు సమాధానం చెప్పి ఆయన్ని సమన్వయపరచుకోవాల్సిన బాధ్యత నాది. అలా కాకుండా నేనేదో ఆవేశపడిపోయి వాళ్ళ మీద చిందులు దొక్కేసి ఏదో చేసి చేస్తే ఏమవుతుంది, ఆ కార్యకర్తలు పార్టీకి దూరం అవుతారు, దాని మూలంగా నష్టపోయేది పార్టీ. అంటే అక్కడ నేను పావును అవుతున్నాను, కార్యకర్తలు ఏమో పిల్లలు అవుతున్నారు, వాళ్ళు ఏమో దూరం అవుతున్నారు పార్టీకి, నష్టపోయేది ఎవరో పార్టీ. సో అది అది దృష్టిలో పెట్టుకోవాలి. అది అంటే మీరు ఇప్పుడు ఈ ఇష్యూస్ జరుగుతున్న నేపథ్యంలో ఏమైనా అధిష్టానానికి చెప్తారా, మీ పార్టీ అధిష్టానానికి? ఆల్రెడీ మీరు వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ రైజ్ అవడం వల్ల ఖచ్చితంగా పార్టీకి దానికి ఇబ్బంది కలుగుతుందనే ఒక భావన మీరు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆయన పార్టీ అధిష్టానం దృష్టి తీసుకెళ్తారు? డెఫినెట్గా తీసుకెళ్తాను. అది ఆల్రెడీ నేను ఆ టీం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది నిన్నే. మళ్ళీ నాయకులకు కూడా నేను ఇన్ఫామ్ చేస్తాను దాని గురించి. అసలు నేను ఇన్ఫామ్ చేసే కంటే కూడా ముందు ఆల్రెడీ మీ మూలాన ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది కదా అక్కడికి, దాని గురించి వాళ్ళు ఆలోచనలో ఉంటారు, ఉండకుండా ఎట్టుంటారు. నెక్స్ట్ ఇయర్ ఇది ఎలక్షన్ ఇయర్ అవుతుంది, అందరూ వస్తున్నారు, మరి ఓ రకంగా ఇందులో ఏమి సంబంధం లేకుండానే మాది మా కార్యకర్తలు జోలికి వచ్చారని అందరూ తలావు దిక్కు నుంచి వచ్చి పడిపోతున్నారు, దానికి మళ్ళీ మాకు ఇబ్బంది రావటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి కదా. అంటే సందర్భం కాదు కొంత, అంటే వైసీపీలో మీకు కొంత ఇబ్బందికరంగా ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మీరు సీనియర్గా ఉన్నటువంటి నియోజకవర్గంలో దేవిని అవినాశ్ని పిలిపించి రివ్యూ పెట్టడం, కార్యకర్తను పిలిపించి మాట్లాడడం, మీకు ఇంటిమేషన్ ఇవ్వకుండా జరగడాన్ని ఎలా చూస్తారంటే, మిమ్మల్ని ఏమైనా పార్టీ నుంచి బయటికి పంపించే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకుంటున్నారా? నాకైతే ఇంటిమేషన్ లేదు. ఆ రోజు రివ్యూ మీటింగ్ జరిగింది, నాకు ఇంటిమేషన్ లేదు. సో ఇట్స్ డిఫరెంట్. అది నేను మరి నేను పార్టీలోనే ఉన్నానని నేను అనుకుంటున్నాను, మరి వాళ్ళు పార్టీలో ఉన్నాను లేనో నేను అనుకుంటున్నారు, మరి ఏమనుకుంటున్నారో నాకైతే తెలీదు. దానికి కొంచెం సమయం తీసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఏ నిర్ణయం వాళ్ళ నిర్ణయం ఎట్టుంటుంది, నా నిర్ణయం ఎట్టుంటుంది అనేది దీని మీదే నేను ఆవేశపడిపోయి వాళ్ళని నేనని నన్ను వాళ్ళు అనుకుని లేకపోతే ఇవన్నీ అందరూ తల ఒక మాట తల ఒక రకమైన ఇది వచ్చిందంటే అది డిఫరెంట్. పార్టీ మీద నేనేదో ఇది చేసినట్టు లేకపోతే ఇది నా ఇది ఇంకొకరికి ఇచ్చినందుకు వాళ్ళ మీద నాకేదో ఇది ఉండి ఈ రకమైన ఆలోచనలని జనరల్ కామన్ అది వస్తుంది వచ్చి ఉంటుంది కూడా. ఇప్పుడు మీరే అడిగారు మీకు ఇబ్బందికరంగా ఉందా లేదా అని, ఉండకుండా ఉండదని అనడానికి వీల్లేదు. ఎందుకంటే నెహ్రూగానే ఉండి వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య రాజకీయ విభేదాలు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉంది. సో నేను మా కర్మ ఏంటో కానీ
మేము కాంగ్రెస్లో ఉండటం, నెహ్రూ కాంగ్రెస్లో రావటం, మేము అక్కడి నుంచి పోయి ఇంకో పార్టీలోకి వెళ్ళటం, వాళ్ళు మళ్ళీ ఆ పార్టీలోకి రావటం, ఇట్టా మళ్ళీ మేము పార్టీ మారడం, వీళ్ళతో ఎందుకని, వీళ్ళతో ఎక్కడ సెయిల్ అవుతామని, చివరికి ఇవన్నీ ఇట్టాగే వస్తున్నాయి. ఆ పందాలో ఉండేవాళ్ళే వాళ్ళకి అవసరం అనిపిస్తుందో ఏమో మాకు తెలియదు, కానీ ఈరోజు మరి అదే పరిస్థితి ఇక్కడ వచ్చింది. మరి దానికి వాళ్ళు ఏం ఆలోచిస్తారో పార్టీ నాయకత్వం, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది ఆళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. కానీ సరే, తర్వాత దాని నిర్ణయాలు దాని అవసరాలను బట్టి, నా అవసరాలను బట్టి నా నిర్ణయాలు నేను తీసుకోవడం జరుగుతుంది. సార్, 2019లో కూడా మీరు ఇలాగే వేచి చూద్దామని ఆలోచనతో టికెట్ లేకపోవడం, తర్వాత కొంత మీరు అసంతృప్తిగా మాట్లాడడం, అంతే మీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ తొందరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఎలమంచిలి రవి గారు లాస్ట్ టైం లాగా రిపీట్ అవ్వకుండా ఉంటుందనే భావన చాలామంది వ్యక్తం చేస్తున్నారు. వాస్తవం అది. ఇవాళ ఏముంది, ఇవాళ నేను ఒక రకంగా ఆవేశపడితే కనుక నిన్న జరిగిన ఇన్సిడెంటు, వాళ్ళు వైసీపీ వాళ్ళు నాతో పాటు ప్రజారాజ్యంలో ఉన్నారు, కాంగ్రెస్లోకి వచ్చారు, తెలుగుదేశంలో మళ్ళీ జనసేనలోకి వచ్చారు, వీళ్ళు పార్టీ కార్యకర్తల కింద ఉంటున్నారు కాబట్టి వీళ్ళు మాకు ఈ గ్యాప్ని ఇట్లా వాడుకొని వీళ్ళందరూ పార్టీ, వీళ్ళందరూ రవి కేడరు, లేకపోతే వీళ్ళు పార్టీ మారుతారు, లేకపోతే పార్టీలో ఉండరు, వీళ్ళతో మనకు అవసరం లేదు, వీళ్ళని బయటికి తోసేద్దాము అనే ఆలోచనతో కూడా జరగవచ్చు, అట్టా కూడా ఆలోచించుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదో ఇచ్చినా కానీ దాంట్లో నేను ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నేను నా నిర్ణయం తీసుకునేప్పుడు నేను హైకమాండ్తో మాట్లాడుకున్నాను, వాళ్ళతో మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ళతో మాట్లాడుకున్నాక తీసుకోవాల్సిన నిర్ణయాలు అవి, ఇప్పుడప్పుడే తీసుకునేవి కాదు అది. సార్, ఇంకొకటి కీలకమైన అంశం, రీసెంట్గా ఆనం రామనారాయణ రెడ్డి కానీ వసంత కృష్ణప్రసాద్ కానీ వాడు మాట్లాడిన తీరు, ఆనం రామనారాయణ రెడ్డిని దాదాపుగా పార్టీ నుంచి సస్పెండ్ చేశామనే ఒక ఇండికేషన్ ఇచ్చేసారు అక్కడ వేరే వాళ్ళని ఇన్ఛార్జ్కి పెట్టి. ఈ పరిణామాలు ఎలా చూస్తారంటే, మొన్నటిదాకా 151 స్థానాల్లో గెలుచుకుని ఒక ట్రెమండస్ విక్టరీ సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు కొంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకుంటున్నారు? ఆనం రామనారాయణ రెడ్డి గారిని మీరు చెప్పే లెక్కన ఎమ్మెల్యేగా ఉండరు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా తొలగించి ఇంకొకళ్ళని పెట్టారు. ఈ పరిస్థితి నాకు 3 సంవత్సరాల క్రితమే జరిగిందిగా. నేనుండ ఇన్ఛార్జిని నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా నన్ను తొలగించి ఆయన తీసుకొచ్చి వేరే పార్టీలో ఈయన్ని నానా మాటలని నానా బూతులు తిట్టిన ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇందులో పెట్టుకొని మరి ఆయనకి ఇన్ఛార్జి అప్ చెప్పి ఆయనతోనే నడిపిస్తున్నారు. ఇవన్నీ అయ్యే కదా, దానికి నేనేం సమాధానం చెప్పగలను? ఆయన ఆలోచన ఏంటో ఆ తర్వాత నేను ఆయన్ని కలవలా, నాకు ఆ అవకాశం రాలా. లాస్ట్ టైం ఎప్పుడు గెలిచారు సార్? మా అబ్బాయి పెళ్ళికి గెలిచాను, ఆ తర్వాత కలవలా. పొలిటికల్ మీటింగ్ ఏం జరగలేదు? లేదు. అటువంటి మరి పార్టీలో మరి అవన్నీ ఉన్నప్పుడు నేను దానికి నేను సమాధానం చెప్పలేనుగా. సార్, ఫైనల్గా ఒక క్లారిటీ అంటే, బయట జరుగుతున్న ప్రచారం అంటే ఈ సందర్భం కాకపోవచ్చు కానీ అడుగుతున్నాను, జనసేన వైపుకి ఎలమంచిలో వెళ్ళబోతున్నారు, జనసేనలో దాదాపు ఖరారైపోయింది, తూర్పు నియోజకవర్గం నుంచి పొత్తులు ఉన్నా లేకపోయినా జనసేన పార్టీ నుంచి ఎలమంచిలో రవి పోటీ చేయబోతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, దాని మీద క్లారిటీ ఇస్తారు? అదేగా నేను చెప్పింది ఇప్పుడు మీతో, నేను నిర్ణయం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ నేను వాళ్ళతో మాట్లాడాలా, మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. అంతేగాని నేనేది మాట్లాడకుండా నాకు ఇవాళ ఇక్కడ బాగోలేదు, అవకాశం వచ్చింది అని అటు వెళ్ళిపోదాం అనుకునే టైప్లో వెళ్ళే మనస్తత్వం కాదు నాది. చూద్దాం, దానికి ఏదైనా వేచి చూస్తేనే కానీ తెలియదు అది ఎట్లా చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలనేది. థ్యాంక్ యూ సార్. మొత్తం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది, వెయిట్ చేయండి, పార్టీ అధిష్టానంతో మాట్లాడకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని ఎల్మంచులు చెప్తున్నారు. అయితే నిన్న జరిగిన సంఘటన ఖచ్చితంగా కరెక్ట్ కాదు, పార్టీ అధిష్టానానికి తాను చెప్పే కంటే ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా అధిష్టానం చూసే ఉంటుంది, వాళ్లే చర్యలు తీసుకోవాలని కూడా చెప్తారు. ఎందుకంటే కార్యకర్తలు నలిగిపోవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే జెండా మోసింది వాళ్ళు కాబట్టి కార్యకర్తలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి నేత మీద ఉంటుంది, ప్రతి పార్టీ మీద ఉంటుంది, కాబట్టి కార్యకర్తలు ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. నిన్న జరిగిన జాడైతే ఖచ్చితంగా ఖండించదగిన దాడి అని ఎలమంచి రవి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో రాజేష్, విజయవాడ నుండి.